What's up YouTube? This is Ajay. Welcome to A Jude Channel. Today we are going to talk about the topic Ultimate Squat Tutorial. Not just a normal tutorial, not just a good tutorial, not just a great tutorial. The Ultimate Squat Tutorial. Squats are very complicated exercise. చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది బట్ చేసేటప్పుడు మనం ఏమైనా తేడాలు చేస్తే మన లోవర్ బ్యాక్ పట్టేస్తుంది. లోవర్ బ్యాక్ అనేది మన బాడీ మొత్తంలో మోస్ట్ వల్నరబుల్ బాడీ పార్ట్. దాంతో కానీ మనం ఏమైనా కామెడీ గేమ్డీ చేసామనుకో లైఫ్ లాంగ్ బెటర్ రెస్టే. సో అలాంటి ఇంజురీస్ని అవాయిడ్ చేయడానికి మన తెలుగు వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఒక చెక్ లిస్ట్ రెడీ చేశాను. ఈ పర్టికులర్ స్క్వాట్ ట్యుటోరియల్లో స్క్వాట్స్ ఎలా చేయాలో చెప్తూనే మిస్టేక్స్ని రికగ్నైజ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ చెక్ లిస్ట్ ఫార్మాట్, అంటే ఆ ఉన్న కాంప్లికేటెడ్ టర్మ్స్ అన్నిటినీ కండెన్స్ చేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఒక 3 మిస్టేక్స్ని ఐడెంటిఫై చేశాను. దాన్ని ఈజీ టర్మ్స్లో ఫ్రేమ్ చేసి మీరు స్క్వాట్స్ చేసేటప్పుడు మీరు ఆ మిస్టేక్స్ చేస్తుంటే గుర్తుపెట్టుకొని దాన్ని అవాయిడ్ చేసేలాగా డిజైన్ చేశాను. సూపర్. మనం ఫర్దర్గా డిలే చేయకుండా తొందరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. స్క్వాట్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. 1 ఇస్ హ్యాండ్స్ ఇన్ ద ఫ్రంట్. మన చేతులు ఎప్పుడూ ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, ఎందుకంటే టు సపోర్ట్ ద బ్యాలెన్సింగ్ యాక్ట్. మనం బెండ్ అయ్యేటప్పుడు దేర్ షుడ్ బి వన్ బ్యాలెన్స్, కాబట్టి హ్యాండ్స్ ఇలా ముందుకుండాలి. 2 ఇస్ మనం బెండ్ అయ్యేటప్పుడు మన నీస్ ఎప్పుడు ఫీట్కి కొంచెం బిహైండ్ ఉండాలి. దే షుడ్ నెవర్ సర్పాస్ ద ఫీట్. ఇది కూడా మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 3 ఇస్ మనం యాజ్ వీ గో డౌన్ అండ్ కమ్ అప్ మన ఫోకస్ అంతా కోర్ మీద ఉండాలి, బికాస్ కోర్ స్ట్రెంగ్త్ నుంచే డిరైవ్ చేస్తున్నాం మన ఈ పవర్ అంతా. కింద నుంచి పైకి లేచే పవర్ని మన కోర్ స్ట్రెంగ్త్ నుంచే డిరైవ్ చేస్తున్నాం, కాబట్టి కాన్షియస్లీ ఫోకస్ ఆన్ యువర్ కోర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పుషప్స్లో మిస్టేక్స్, ఐ మీన్ ఈ స్క్వాట్స్లో కామన్గా చేసే మిస్టేక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మిస్టేక్స్ చేసే వాళ్ళందరినీ బ్రాడ్గా ఒక 3 బ్యాచెస్లో డివైడ్ చేశాను. బ్యాచ్ 1 చేయాల్సిన దానికనే ఎక్కువ చేసే బ్యాచ్, అంటే అతి బ్యాచ్. బ్యాచ్ 2 చేయాల్సిన దానికన్నా తక్కువ చేసే బ్యాచ్, అంటే అతికి ఆపోజిట్ బ్యాచ్. బ్యాచ్ 3 ఫోకస్ లేని బ్యాచ్. సో నెక్స్ట్ టైం మీరు స్క్వాట్స్ చేసేటప్పుడు మీరే బ్యాచ్కి బిలాంగ్ అవుతారో మీరే డిసైడ్ చేసుకోవాలి, ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే. బ్యాచ్ 1 అతి బ్యాచ్. మనం స్క్వాట్ చేసేటప్పుడు ఒక లెవెల్ దాకా డౌన్ అయితే చాలు, కానీ వీళ్ళు అక్కడితో ఆగరు, ఇంకా డౌన్ అవ్వడానికి చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన ఓవరాల్ బెండ్ చేసేటప్పుడు మన లోవర్ బ్యాక్ ఆర్చ్ అవుతుంది. ఆ ఆర్చ్ అవ్వడం వల్ల మనకి లోవర్ బ్యాక్ పెయిన్స్ వచ్చే ప్రాబ్లం ఉంది. సో దీంట్లో టేక్అవే ఏంటంటే మనం ఎంత చేయాలో అంతే చేయాలి. మోర్ అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అయ్యేంత బెండ్ అయిపోతే మనకి లోవర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి. బ్యాచ్ 2 అతికి ఆపోజిట్ బ్యాచ్. వీళ్ళు వంగాల్సినంత వంగరు, వీళ్ళు డౌన్ అవ్వాల్సినంత డౌన్ అవ్వరు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే స్క్వాట్ అనేది ఓవరాల్ లెగ్స్, మన గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, హిప్స్ వీటన్నిటికీ వర్కౌట్ చేసే ఒక ఎక్సర్సైజ్. చేయాల్సినంత బెండ్ అవ్వకపోవడం వల్ల, అవ్వాల్సినంత డౌన్ అవ్వకపోవడం వల్ల వాట్ హ్యాపెన్స్ ఇస్ మోస్ట్ ఆఫ్ దీస్ మజిల్స్ వర్క్ అవ్వవు. సో మీరు ఆ వర్కౌట్ చేసి వేస్ట్. బ్యాచ్ 3 ఫోకస్ లేని బ్యాచ్. ఫోకస్ లేని బ్యాచ్ అని ఎందుకంటున్నానంటే మనం బెండ్ అయ్యేటప్పుడు, మనం స్క్వాట్స్లో బెండ్ అయ్యి లేచేటప్పుడు
బ్యాలెన్స్ ఆబ్వియస్లీ హ్యాండ్ నుంచి వస్తుంది బికాస్ వీ కీప్ ఇట్ స్ట్రైట్. కానీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ స్ట్రెంగ్త్. మనం అందుకే ఎప్పుడు స్క్వాట్స్ చేసేటప్పుడు వీ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ అవర్ కోర్ స్ట్రెంగ్త్. మనం కోర్ నుంచి లేస్తాం పైకి. ఈ ఫోకస్ లేని బ్యాచ్ ఏం చేస్తారంటే అసలు కోర్ మీద అటెన్షన్ లేకుండా జస్ట్ దిగి లేవడానికి ట్రై చేస్తారు. అసలు వాళ్ళకి మన కోర్ నుంచి పవర్ వస్తుంది అనే ఐడియా కూడా ఉండదు. సో దీని మీద ఫోకస్ లేకపోవడం వల్ల ఆ కోర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వదు. అంటే సబ్కాన్షియస్గా దాని మీద మనం ఎఫర్ట్ పెట్టాం, సో ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వదు. సో ఆ ఎక్సర్సైజ్ స్క్వాట్ చేయడం వల్ల ఉండే కంప్లీట్ వాట్ యు సే కంప్లీట్ పొటెన్షియాలిటీ మనం రీచ్ అవ్వం. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి, అతి బ్యాచ్, అతికి ఆపోజిట్ బ్యాచ్, ఫోకస్ లేని బ్యాచ్. ఈ మూడిట్లో మనం ఏ బ్యాచ్లోనూ ఫిట్ అవ్వకూడదు. వి షుడ్ బి అవుట్ ఆఫ్ దీస్ త్రీ. ఈ మూడు లేకుండా మనం కాన్షియస్గా మనం వర్కౌట్ చేసేటప్పుడు ఈ మూడిటిని మనం అవాయిడ్ చేయగలిగితే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. మనం స్క్వాట్స్ కరెక్ట్గా చేస్తున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఒక వాల్యూ యాడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. స్క్వాట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్. ఆల్సో మీకు నేను ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమీగోస్.